మలై చికెన్ మాఫియా రెచ్చిపోతోంది. మత్తు పదార్థాలను ఇచ్చిన కోళ్ల మాంసాన్ని అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కంత్రిగాళ్లు. నెలల తరబడి నిల్వ ఉంచి బూజు పట్టిన చికెన్నే పకోడీ చేసి అమ్ముతూ వినియోగదారులకు రోగాలను అంటగడుతున్నారు. కర్నూలు అనంతపురంలోని చికెన్ సెంటర్లపై జరిపిన దాడుల్లో బయటపడ్డ కల్తీ మాంసాన్ని చూసి అధికారులే అవాక్కయ్యారు. స్టెరాయిడ్స్ ఎక్కిస్తున్నారు. 20 రోజుల కోడిని 60 రోజుల దానిలా తయారు చేస్తున్నారు. మత్తు పదార్థాలు ఎక్కించి పెంచిన కోడి పుష్టిగా మారడంతో పాటు రోగాల పుట్టగా మారుతుంది. అరవై రోజులకు పెంచి అమ్మాల్సిన కోడిని 20 రోజులకే విక్రయిస్తూ రోగాలు కూడా అంటగడుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదన కోసం మలై చికెన్ మాఫియా గుట్టుగా సాగిస్తున్న దందా ఇది. కర్నూలు అనంతపురంలో గుట్టు చప్పుడుగా కొనసాగుతున్న మలై చికెన్ దందా బట్టబయలైంది. స్టెరాయిడ్స్ తో పెరిగిన కోడి మాంసాన్ని చేతితో నులిమితే గట్టిగా ఉంటుంది. నేలకేసి కొడితే ఒక్క ముక్క కూడా వేరు కాదు. కల్తీ మాంసం విక్రయాలపై రాష్ట్ర మాంసం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ నాయుడు ఆయా నగర్ కార్పొరేషన్ కమిషనర్లతో కలిసి తనిఖీ చేయడంతో మలై చికెన్ భండారం బయటపడింది. మలై చికెన్ తో పాటు పెద్ద ఎత్తున కల్తీ మాంసం, నిల్వ ఉంచిన మాంసం బయటపడింది. చనిపోయిన కోళ్లను కూడా శుభ్రం చేసి వాటి మాంసం విక్రయించడం వెలుగు చూసింది. కర్నూలు మద్దూర్ నగర్ లోని పృథ్వీ చికెన్ సెంటర్ లో నెల రోజుల నుంచి నిల్వ ఉంచిన 60 కేజీల కల్తీ మాంసాన్ని అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బూజు పట్టి దుర్వాసన వెదజల్లుతున్న చికెన్ ను కూడా పకోడా చేసేందుకు సిద్ధంగా ఉంచామని దుకాణం యజమాని చెప్పడంతో అధికారులు విస్తుపోయారు. ఎవరైనా ఈ ప్రోటీన్ ఫుడ్ కోసం మటన్ ఎక్స్కెళ్తారు, ఆ ప్రోటీన్ ఫుడ్ తీసుకునేది జబ్బు ఉన్నది తీసుకుంటే ఉన్నది కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి అందరినీ నేను కోరేది ఏంటంటే దీంట్లో పాత్రదారులైన అందరూ వినియోగదారులు, అలాగే ఇక్కడ అమ్ముకుంటే వాళ్ళు చిన్న విక్రయదారులు, రోడ్ సైడ్ పెట్టుకుంటే హాకర్స్ కానిచ్చి కొత్త ఒక్కరికి స్టాండర్డైజేషన్ గ్రాడ్యువల్గా తీసుకుని వస్తాం. 2 రకాల 2-ప్రాంగ్ స్ట్రాటజీ, 1 ఎన్ఫోర్స్మెంట్, 2 సెన్సిటైజేషన్ అవేర్నెస్ పెంచే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాం కార్పొరేషన్ లో. అలాగే అనంతపురం కమలానగర్ లోని చికెన్ విక్రయ దుకాణాల్లో నిర్వహించిన తనిఖీల్లో ఫ్రిడ్జ్ లో వారం రోజులకు పైగా నిల్వ ఉంచిన కోడి మాంసాన్ని గుర్తించారు. పక్క రాష్ట్రం కర్ణాటక నుంచి బర్డ్ ఫ్లూ కోళ్లను అనంతపురానికి తీసుకొచ్చి విక్రయిస్తున్న వాహనాన్ని కూడా సీజ్ చేశారు. వాళ్ళు ఆ డీప్ ఫ్రిడ్జెస్ లో పెట్టి వాళ్ళు కుళ్ళిపోయినటువంటి చికెన్ గానీ మటన్ గానీ ఇవన్నీ కూడా అమ్ముతుంటే పబ్లిక్ యొక్క హెల్త్ తోటి వీళ్ళందరూ కూడా ఆటలాడుకునేటువంటి సిచ్యువేషన్ వస్తుంది. సో మేము ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి వాళ్ళు స్వయంగా వాళ్ళందరి వాళ్ళు ఒక క్రమశిక్షణ అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. ఒకవేళ ట్రేడ్ లైసెన్స్ కానీ తీసుకుని ఉండకపోతే ఏ షాప్ కైనా సరే ఇమీడియట్ గా షాప్ ని బంద్ చేయడం జరుగుతుంది. బెంగళూరు కేంద్రంగా కర్నూలు, అనంతపురంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు మలై చికెన్ సరఫరా అవుతోందని అధికారుల విచారణలో వెల్లడైంది. మలై చికెన్ మాంసం తింటే నపుంసకత్వం, గ్యాస్ ట్రబుల్, బరువు పెరగడం, కీళ్ల నొప్పులు, మహిళలకు మెనోపాస్తో సమస్యలు, గర్భాశయ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చికెన్ షాపులు తనిఖీ చేయడం అయింది. అందులో దాదాపు నెలల తరబడి డీప్ ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన చికెన్ బయటికి చూడడం అయింది. దీనివల్ల మనకు లోపల బ్యాక్టీరియా డెవలప్ అయ్యి పురుగులు పడినవి కొన్ని ఉన్నాయి. రైతులకు అది మన అది తీసుకున్న వాళ్లకు చాలా రోగాలు వచ్చే అవకాశం ఉంది. మనకు దీనివల్లే కదా ఇప్పుడు ఆంథ్రాక్స్ కానీ ఇట్లా ఉంటే పశువుల్లో ఆంథ్రాక్స్ ఉండి తిన్న దానిలకు మనుషులు కూడా వస్తుంది. దానికోసం ఈ జూనోటిక్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా 60 రోజుల వయసున్న కోడి మాంసాన్ని విక్రయించాల్సి ఉండగా స్టెరాయిడ్స్ ఉపయోగించి పెంచిన కోళ్లను 20 రోజులకే కోడిని కోసి మాంసం విక్రయాలు జోరుగా సాగుతున్నాయని రాష్ట్ర మాంసాహార అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు స్పష్టం చేశారు.
దీనిపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి మలై చికెన్ ను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. బెంగళూరు కేంద్రంగా మలై చికెన్ అనేది జరుగుతుంది. ఒక టాస్క్ ఫోర్స్ మాదిరి ఈ హెల్త్ వెటనరీ వాళ్ళతో కొద్ది ఒక టీంని ఏర్పాటు చేసి సరిహద్దుల్లో ఆదివారం పూట ఏదైనా కూడా వచ్చినా కూడా దాన్ని వెంటనే టెస్టింగ్ సంబంధిత ల్యాబులకు పంపించి వెంటనే ఏర్పాటు చేసేది కూడా చేస్తున్నారు. ముఖ్యంగా మలై చికెన్ ముఠాను కూడా తొందరలోనే అరికడతాము. దాని మూలాలు ఎక్కడున్నాయనేది తెలుసుకుంటున్నాము. వాస్తవంగా అది దానివల్ల ఆ మలై చికెన్ తొడలు ఇవి మెడభాగాలు ముఖ్యంగా హోటల్స్కి పోతున్నాయి. పెద్ద పెద్ద కార్పొరేట్ పెద్ద పెద్ద హోటల్స్ పోతున్నాయి, స్టార్ హోటల్స్ కందు తొందరలోనే అరికడతాం దాని గురించి. మొత్తానికి బెంగళూరు కేంద్రంగా మలై చికెన్ మాఫియా రెచ్చిపోతోంది. కర్ణాటక సరిహద్దులోని జిల్లాలకు భారీ ఎత్తున కల్తీ మాంసం మలై చికెన్ తరలిస్తూ గుట్టుగా దందా సాగిస్తున్నారు. కర్నూలు అనంతపురంలో జరిగిన తనిఖీల్లో మలై చికెన్ బండారం బయటపడటంతో ప్రజలు మాంసం కొనాలంటేనే